ఉద్యోగ వ్యాపారాది రంగాల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. శుభ కార్యక్రమంలో పాల్గొని బంధువులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఇష్టదైవారాధన శుభప్రదం. సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. వారిని మెప్పించడానికి కష్టపడాల్సి వస్తుంది. కలహ సూచన ఉంది కాబట్టి శాంతంగా వ్యవహరించండి. చంద్ర శ్లోకాన్ని చదవాలి. చేపట్టిన పనులలో ఆటంకములు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగములలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారములలో పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. శివారాధన ఉత్తమం. మీ పనితీరుకు ప్రశంసలు అందుతాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. కలహ సూచన ఉంది కాబట్టి సమయంతో ముందుకు సాగాలి. అలసట రాకుండా తగిన ఆహార నియమాలు పాటిస్తే మంచిది. చంద్ర ధ్యానం చేస్తే మేలు జరుగుతుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. తోటివారికి సహాయం చేయడంలో ఉత్సాహం చూపుతారు. బంధువులను కలిసి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదేవత స్మరణ ఉత్తమం. చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనా వాటిని సులువుగా అధిగమిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారములలో కొన్ని కీలక నిర్ణయములు తీసుకుంటారు. శని శ్లోకం చదవండి. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అధికారులను మెప్పించడానికి కాస్త ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. బంధుమిత్రుల వల్ల ధన వ్యయం జరుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీరు చెయ్యని పొరపాటుకు బాధ్యత వహించాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది. శారీరక శ్రమ పెరుగుతుంది. కోపాన్ని తగ్గించుకుంటే కాస్త మంచిది. శుభవార్తలు వింటారు. నూతన వస్తువులను సేకరిస్తారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆరోగ్య విషయంలో కాస్త అప్రమత్తంగా ఉంటే మంచిది. శివారాధన శుభాన్నిస్తుంది. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భోజన సౌఖ్యం కలదు. కుటుంబ సహకారం ఉంది. పంచముఖ ఆంజనేయుడిని ఆరాధించటం వలన మరిన్ని మంచి ఫలితములు కలుగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకములు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనసు చెడ్డ పనుల మీదకు మళ్ళుతుంది. ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలి. ఈశ్వర సందర్శనం శుభప్రదం. చేపట్టిన పనులలో ఆటంకములు ఎదురైనా వాటిని అధిగమించగలుగుతారు. అనవసర ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.